పౌలు ఎలాగో ఉండెనో మనుష్య కుమారుడు భూగర్భంలోని అలాగే ఉన్నాడా అని అంటే, యోన మూడు రాత్రింబవలు చనిపోయి ఉన్నాడా బ్రతికున్నాడా చెప్పాలా? చనిపోయి ఉన్నాడా బ్రతికున్నాడంటే బ్రతికే ఉన్నాడు అని అంటున్నారు. బ్రతికే ఉన్నాడు కనుక ఇప్పుడు యేసు ప్రభువు కూడా భూగర్భంలో బ్రతికే ఉండాలి. మీరు అనుకున్నట్టుగా ఆయన సిలువ మరణం అనేది కాలేదు. సిలువ మీదకి ఎక్కిన తరువాత ఆయన స్పృహగోల్పోయాడండి. పక్కనే ఉన్నాడు కదా మరి ఆయన. ఏమండి, ఈయన పక్కనే ఉండి చూసి డాక్టర్ కదండి సర్టిఫికెట్ ఇచ్చి స్పృహగోల్పోయిండు, కిందకి తీసుకొచ్చి వైద్యం చేసింది ఏనే కదా. ఇలా చెప్పేస్తున్నారండి, స్పృహగోల్పోయాడండి. పిలాత్ ఏం చేశాడు, స్పృహగోల్పోయినటువంటి అతన్ని దించేశారు. దించిన తరువాత ఆయన అప్పటికే బ్రతుకున్నట్టుగా వాళ్ళు గమనించేశారండి. కాబట్టి అడావడిగా ఒక రాతి సమాధి లోపలికి తీసుకుపోయి సుగంధ ద్రవ్యాలను పూసి లోపల వైద్యం చేసిన తర్వాత 3 రోజుల తర్వాత బయటికి తీసుకొచ్చారు. ఆయన సజీవుడు, ఆయన బ్రతికే ఉన్నాడు, కానీ ఆయన మరణమే కాలేదండి అని అంటున్నారు. ఏమండి ఈ మాటలన్నీ ఏంటంటే, మనోళ్ళు ఏమనుకుంటున్నారు, మనోళ్ళు ఇది నిజమే కదా అన్నట్టు అనుకుంటున్నారు ప్రేమైన వారు. ఒకవేళ అతను చెప్పిన మాటల ప్రకారం కనుక యేసు ప్రభుల వారి మాటలు అతను నమ్మలేదు, ఫస్ట్ నమ్మనోడు చెబితే మనం నేర్చుకోవాలా, నమ్మినోడు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అతను నమ్మలేదు. నమ్మకపోగా ఆయన అనుకున్న విధంగా కాదు, ఆయన అనుకున్న విధంగా కాదు. 3 రాత్రింబవళ్ళు ఎలాగ ఉండెనో మనుష్య కుమారుడు అలాగే 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉంటారు అని ఏ ప్రభు అయితే చెప్పారో ఆ ప్రభువే స్వయంగా తన నోట పలికినటువంటి మాట ఏంటో తెలుసా? మార్కు సువార్త 10:34 చూడండి ప్రియమైన వారలారా. మార్కు సువార్త 10:34 రాత్రి చదువుకున్నాం. మార్కు సువార్త 10:32 నుంచి చూద్దాం. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించు వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియజెప్పని ఆరంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు అని చెబుతున్నారా? స్పృహ కోల్పోయేలా కొడతారని చెబుతున్నారా? ఆయన నోట పలికినటువంటి ఆ మాట నమ్మిన నువ్వు మరి ఈ మాట ఎందుకు నమ్మవు? నమ్మితే మొత్తం నమ్మాలి, నమ్మకపోతే అసలు నమ్మకుండా ఉండాలి. ఏమండి, నమ్మితే మొత్తం నమ్ము, లేకపోతే అసలు నమ్మకుండా ఉండు. ఒక వ్యక్తి మన సహోదరుల్లో కానీ మనకు తెలిసిన వాళ్ళు ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, రోడ్ యాక్సిడెంట్లోనో లేకపోతే హాస్పిటల్లో ఏదైనా రోగంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా అతనికి ఒక డెత్ సర్టిఫికెట్ ఇస్తారండి. కరెక్ట్ కదమ్మా? ఒక డెత్ సర్టిఫికెట్, చనిపోయినటువంటి ధ్రువపత్రం, ఆ సంబంధిత అధికారి డెత్ సర్టిఫికెట్ ఇస్తారండి. యేసుక్రీస్తు మరణం సామాన్యమైన మరణం కాదు. ఒక దేశద్రోహం అనేటటువంటి ఒక నేరం ఆయన మీద మోపి ఒక జాతికే విరోధంగా ఆయన మర్డర్ అనేది జరిగింది ఆ రోజు. అది రోమా చక్రవర్తి కాలంలో, రోమా చక్రవర్తుల ప్రభుత్వాల యొక్క కాలంలో జరిగింది. రోమా చక్రవర్తుల దగ్గర ఉన్నటువంటి ఒక గవర్నర్ పిలాతు ఆయనకు మరణ శిక్ష ఖరారు చేసి పంపించాడండి. చచ్చిపోయాడా లేదా, ఆల్రెడీ అదే గవర్నర్ ఒక డెత్ సర్టిఫికెట్ ఇష్యూ చేశాడండి యేసు ప్రభుల వారికి. బైబిల్లో ఉంది, చనిపోలేదు అని అంటున్నారు కదా, చనిపోలేదు అనుకున్న వారందరికీ ఆయన డెత్ సర్టిఫికెట్ ఈరోజు నేను బైబిల్లో చూపిస్తాను. డెత్ సర్టిఫికెట్ ఏదో నువ్వు అనుకున్నది కాదు, నేను అనుకున్నది కాదు. ఆయనకు ఎవరైతే సిలువ శిక్షను సంతకం చేసి ఇదిగో మీరు చంపేసుకోండి అని చెప్పారో ఆ వ్యక్తే సంతకం చేసి డెత్ సర్టిఫికెట్, ఇతను చనిపోయాడని నిర్ధారించి ఇతను చనిపోయాడు, ఇతని డెడ్ బాడీ, ఇతని శవాన్ని మీరు తీసుకువెళ్ళండి. అర్థమవుతుందా? ఎక్కడుందా ఆ సర్టిఫికెట్? మార్కు సువార్తలో చూడండి. మార్కు సువార్త 15
మార్కు సువార్త 15:42 చూడండి ప్రియమైన వారిలో, 42వ వచనంలోని ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తించకపోగా ఆ త్యాగాన్ని వృధా చేయటం కోసం ఎందరో ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందరండి ఆయన చేసినటువంటి మహాత్యాగాన్ని వృధా చేయాలి? పరలోకానికి వెళ్ళే వారికి ద్వారాలు ముయ్యడానికి సాతానుడు పన్నినటువంటి కుట్రలో ఎందరో అసువులు బాస్తున్నారు. ప్రియమైన వారలారా, నిత్య జీవం వెళ్ళాలి అని అంటే ఏకైక మార్గం క్రీస్తు అన్నటువంటి రహస్యాన్ని తెలియకుండా వారు చెప్పేటటువంటి మూర్ఖమైనటువంటి మాటలకు వారు విశ్వసించకపోగా విశ్వాసంలోకి వచ్చినటువంటి ఎందరినో అవిశ్వాసులుగా మారుస్తున్నారండి. అందరికీ సమాధానాన్ని ఏమండి, దేవుడు రాయించే ప్రతి మాట నిరూపణతోనూ నిజమైనటువంటి రుజువులతోనూ ఆయన రాస్తారు. ప్రేమైన వారలారా, ఆయన చనిపోయాడు అన్న సంగతి పిలాతు సర్టిఫికెట్ ఇచ్చి మరిన్ని తర్వాత సర్టిఫికెట్ ఇచ్చి ఆ తర్వాత డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేశాడండి. ఒకసారి చూడండి ఏమంటున్నారు, ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. విశ్రాంతి దినమునకు పూర్వదినము కనుక సాయంకాలమైనప్పుడు అరిమత్తయ యోసేపు తెగించి పిలాతును వద్దకు వెళ్ళి అయ్యా యేసు దేహమును అని అన్నారండి. వీళ్ళు ఏమంటున్నారంటే చూసారా, యేసు దేహము అని బైబిల్లో రాయబడింది, యేసు శవము అని అడగాలి కదండి, యేసు దేహము అని అన్నారంటే అది బాడీయే కానీ డెడ్ బాడీ కాదు అని అంటున్నారు. అది బాడీయే కాదు డెడ్ బాడీ కాదు అంటారన్న సంగతి 2017-18 సంవత్సరాల్లో ఉన్నవాడు ఇలాంటి మూర్ఖమైన మాటలు మాట్లాడతాడు అన్న సంగతి ముందుగా ఎరిగినటువంటి దేవాది దేవుడు ఏమని పలుకుతున్నాడండి, ఆయన దేహమును తనకిమ్మని అడిగను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు దగ్గరికి పోయి అడిగాడండి, అయ్యా ఆ శవాన్ని మాకిస్తారా, ఆ దేహాన్ని మాకిస్తారా? ఎవడ పడితే వాడు పోయి అడిగి తెత్తడా ఏంటి, అసలు చనిపోయాడో లేదో నిర్ధారణ చేయాలి గవర్నర్ కదండి పిలాతు. ఆయన మందిరంలో ఆయన ఉన్నాడు, ఆల్రెడీ శతాధిపతికి అప్పగించేశాడు, సైనికులకు అప్పగించాడు, ఆనాటి రోమన్ ఆర్మీకి అప్పగించేశారు. ఇతను తీసుకువెళ్ళండి, వాళ్ళ కోరిక ప్రకారమే, ఇదిగో ఇలా ఇతని దోషములోని నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏ సంబంధం లేదు, ఈ రక్త దోషం నా మీద కానీ నా కుటుంబం మీద కానీ కాదు అని అన్నప్పుడు ఆ మూర్ఖులు ఆ దోషం మా మీదకు రావాలి, మా పిల్లల మీదకు రావాలి అని అనుకున్నారు. కానీ వచ్చిన మహానుభావుడు ఎంత గొప్పవాడో వాళ్ళు తెలుసుకోలేదు. ఆయన ఎందుకు ప్రాణత్యాగం చేశాడో ఇన్ని వందల సంవత్సరాల తర్వాత వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ప్రేమైన వారల, ఆయన ఏం చేశాడంటండి, అప్పటికప్పుడు పిలాతు ఎప్పుడైతే ఈ యోసేపు గారు వచ్చి అడిగాడో, ఎప్పుడైతే దేహమును తనకిమ్మని అడిగాడో వెంటనే కబురు పంపించేశాడండి, బాబు అక్కడ కూర్చో ఒక నిమిషం, నేను ఇప్పుడు కన్ఫామ్ చేసుకోవాలి ఆయన చనిపోయాడా చనిపోలేదు, నేను కన్ఫామ్ చేసుకోవాలి. అప్పటికే ఆయనకి న్యూస్ వచ్చేసిందండి, ఆశ్చర్యపోయాడు ఇంతలోనే చనిపోయాడా. ఈ మాట అంట వాళ్ళకి ఏమనిపించిందంట, స్పృహ కోల్పోయాడు అని అంటున్నారండి. ఎంతలోనే చనిపోయినా అనంటే, అయినా పిలాతు అంత వెర్రివాడా, ఒక రోమా చక్రవర్తి ప్రపంచాన్ని ఏలినటువంటి 4 మహాసామ్రాజ్యాలలో చివరి మహాసామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న వాని దగ్గర ఒక గవర్నర్గా నియమింపబడిన వాడంటే ఎన్ని తెలివితేటలు ఉండాలి. ఒక పోలీసోడు దగ్గరకు పోయి ఏమంటే ఆ బాడీ ఇచ్చేసేయండి అని అంటే ఇచ్చేస్తాడా? మొత్తం కూడా పోస్ట్ మార్టం చేసి ఎందుకు చేశారో కోర్టుకు సబ్మిట్ చేసి ఆ తర్వాత సర్టిఫికెట్ రెడీ చేసి ఆ శవంతో పాటుగా ఇదిగోనండి డెత్ సర్టిఫికెట్, ఇక తీసుకెళ్ళండి శవాన్ని అని అంటారండి. ఏమండి అలాంటిది ఒక గవర్నర్ ఒక పిలాతు అంత సులువుగా ఎలా ఇస్తాడండి, అంత సులువుగా ఎలా ఇస్తాడు? ప్రియమైన వారలారా, ఎంత సులువుగా ఇచ్చాడంట, ఇక్కడ చూడండి ఏమంటున్నారో, ఎలా ఇచ్చాడంట ఆయన, పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని, శతాధిపతి అంటే 100 రోమా ఆర్మీకి అధిపతి, 100 రోమా సైనికులకు అధిపతి, శతాధిపతి. ఏ శతాధిపతి అయితే ఆశ్చర్యపోయాడండి, ఏ శతాధిపతి అయితే ముందుగా వీడు క్రీస్తా, ఒకవేళ క్రీస్తు అయితే అందరినూ రక్షించాడు కానీ
తను తాను రక్షించుకోవటం లేదని హేళన చేశాడో ఆయన కన్ను మూసిన మరుక్షణం ప్రకృతి అంతా కూడా వికృతిగా మారిపోయింది. భయంకరమైన భూకంపం, దేవాలయపు తెర చినిగిపోయింది, సమాధులు తెరవబడ్డాయి, ఎందరో పరిశుద్ధులు ఆ దేశంలో నడయాడి ఆ దేశంలో ఎందరికో కనబడ్డారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడండి. ఇతను నిజంగా నీతిమంతుడే, ఇతను నిజంగా దేవుని కుమారుడు అని విశ్వసించాడండి ఆయన. కానీ అప్పటికే వీళ్ళు ఆల్రెడీ యూదులు ఆల్రెడీ ఒక అప్లికేషన్ పెట్టారు, అయ్యా ఆ బాడీలు కనుక అలా కొట్టుకుంటూ ఉంటే మాకు నెక్స్ట్ డే మాకు విశ్రాంతి దినం ఉంది కనుక విశ్రాంతి దినానికి సిద్ధపరచుకోవాలి, కాబట్టి దయచేసి తొందరగా వీలైనంత తొందరగా వాళ్ళని చంపేసేయండి అని పంపిస్తే, అప్పుడు ఈ సైనికులు వచ్చేసారండి. సైనికులు వచ్చి చూశారు, ఎడమ ప్రక్కన ఉన్నవాడిని కుడి ప్రక్కన ఉన్నవాడిని చూశారు. ఎప్పుడైతే తమ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలను తీసుకొని చచ్చిపోవటం లేదు కాబట్టి ఏం చేయాలి, కాళ్ళు విరగ్గొట్టి చంపేసేసారండి. బలవంతంగా శిలువ మీద కొట్టిందే కాకుండా కాళ్ళు విరగ్గొట్టి అటు ఇటు వారిని చంపేశారు. చంపేసిన తర్వాత ఒక సైనికుడు ప్రభు దగ్గరికి డైరెక్ట్గా వచ్చి అలా చూడగానే ఆయన అప్పటికే చనిపోయినట్టుగా ఇతను గుర్తుపట్టాడండి. గుర్తుపట్టినోడు ఇలాంటి అభాండాలు వస్తాయని దేవుడు ముందుగానే ఊహించి చచ్చిపోయినోడికి దేవుడు ఆజ్ఞాపించాడండి, ఒక పోటు పొడవరబ్బాయ్, ఇలాంటి మూర్ఖులు ఏదైనా ఏదో ఒకరోజు ఇలాంటి మాటలు మాట్లాడతారు, ఒక పోటు పొడిసాయి. చనిపోయినటువంటి దేహాన్ని పోటుతో, బల్లెపు పోటు ప్రక్కన పొడిచాడు. ప్రియమైన వారు, రక్తము నీళ్లు తుది రక్తపు బిందువు ఎవరి కోసం? ఈరోజు అభాండం వేస్తున్నటువంటి మీకోసం, మన కోసమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మహానుభావుడు ఎందుకు మొఖాన ఉమ్మేయించుకోవాలి? మన కోసమే. ఎందుకు తలదించుకోవాలి? మన కోసమే. ఎందుకు రక్తాన్ని చిందించాలి? మన కోసం. ఎండిపోయాడండి యేసుక్రీస్తు ఎండలో. ఉదయం 9 గంటలకు ఎక్కిన వాడు సాయంత్రం 3 గంటల వరకు నిలువు ఎండలో, అలా ఎండలో ఎండిపోయాడండి. తుది రక్తపు బిందువు కూడా మన కోసం చిందించి ప్రాణాలను పెట్టి, నాయనా నన్ను నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, వాడు ఎన్నటికీ మరణము పొందడు, ఒకవేళ మరణము పొందినా తిరిగి లేస్తాడు, నా యందు తప్ప మీకు నిత్య జీవం లేదు అని మహానుభావుడు తన ప్రాణ త్యాగాన్ని చేస్తే ఆయనే మరణించలేదు అని అంటే ఇంకా నీకు ఎక్కడ పరలోకం? అందుకోసమేనండి కనీసం విశ్వసించేవారైనా దృఢంగా విశ్వసించాలని అనేక రుజువులు రాయించారు. ప్రియమైన వారు, బల్లెపు పోటు పొడిపించాడు, రికార్డు చేయించాడు, ఈ గ్రంథంలో రాయించారు. మిగిలిన తర్వాత ఏమంటున్నారు, శతాధిపతి వాళ్ళని పిలిచి ఏమంటున్నాడు, ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి శతాధిపతిని అడిగాడండి. శతాధిపతి మరణించాడా? అయ్యా మరణించేశాడు. కన్ఫామా? కన్ఫామ్. ఆయన సర్టిఫికెట్ ఇచ్చేశాడండి, ఆయన క్రీస్తును విశ్వసించిన శతాధిపతి కాదు, లేకపోతే క్రైస్తు ఏ శిష్యులలో ఒక శిష్యుడు కాదు, కానీ ఆయన మరణించాడని ధృవపరిచి సర్టిఫికెట్ రిపోర్టు దేశకపోయి గవర్నర్కి ఇచ్చాడండి. శతాధిపతి రిపోర్టు ఇప్పుడు ఎవరికి అందింది? గవర్నర్కి అందింది. 2000 సంవత్సరాల తరువాత వచ్చిన నీకు నాకు ఎలా తెలుసు చనిపోలేదు అని అంటున్నారు? సింపుల్గా చనిపోయాడు అన్న సంగతి ఈ శతాధిపతి రిపోర్ట్ రాసి గవర్నర్కి ఇస్తే, ఆ గవర్నర్ పిలాతు ఏమంటున్నాడు చూడండి, శతాధిపతి వలన ఆయన మరణ సంగతిని తెలుసుకొని యోసేపునకు ఏమని రాయబడింది మీ బైబిల్లో? ఆ శవమును. ఒక మాట, ఈ మాట కనుక రాయకపోతే నిజంగా మనం నిజంగా వాడికి దొరికోవడమేనండి. ఏమండి, మన తండ్రి మన ప్రభు గొప్పవాడండి, ప్రతి మాట ఎంత జాగ్రత్తగా రాస్తాడు. ప్రియమైన వారు, ఆయన మరణించాడు. ప్రియమైన మరణించాడు, మరణించిన తరువాత మృత్యుంజయుడుగా లేచాడు. ఒక లాజరు చనిపోయి తిరిగి లేపబడ్డాడు, మరలా చనిపోయాడు. నాయిన్ అనే గ్రామంలో ఒక విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడు, లేపబడ్డాడు, మరలా చనిపోయాడు. వాళ్ళు మృత్యుంజయులు కాదు, పునరుత్థానము ఉంది, మృత్యు తరువాత మరొక జీవితం ఉంది, ఆ నిత్య జీవం ఉంది, ఆ నిత్య జీవానికి ఏకైక మార్గం నేనే అని రుజువుపరచడం కోసం వారికి కొన్ని సూచక క్రియలు ప్రభు చేశారు. ఇప్పుడు మరణమైనటువంటి మహానుభావుడు 3వ దినాన సమాధిని బద్దలు కొట్టుకుంటూ లేచాడు.